పాడేరు ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 1600 లీటర్ల నాటుసారా పలు పులుపు ధ్వంసం చేసుకున్నారు. హుకుంపేట మండలం వైబాకూరు పంచాయతీ వైబాకూరు గ్రామంలో ఈ రోజు పాడేరు ఎక్సైజ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 1600 లీటర్ల నాటుసారా పలువురిని కరిపెట్టి వాటిని ధ్వంసం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన మహిళలు మరియు గ్రామ పెద్దలచే ప్రతిజ్ఞ చేయించారు. బెల్లపు ఓటిది, ఇది అమ్మోనియా, బ్యాటరీ, నల్ల బెల్లం వీటన్నిటి ద్వారా దీన్ని తయారు చేసి దీని ద్వారా సారాన్ని తయారు చేస్తారు. ఇది ప్రజలు ఆరోగ్యానికి ఎంతో హానికరమైనది. అంతా వీటన్నిటినీ కూడా మరి ఇక్కడ ఉన్న వాలంటీర్సు విలేజ్ పోలీసుల సహకారంతో ఈరోజు మేము ఇక్కడ మేము ఈ దాడులు నిర్వహిస్తున్నాం. పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి యొక్క ఆదేశాల మేరకు నేను సిబ్బందితో కలిసి ఈరోజు బాకూరు పంచాయతీ వైబాకూరు గ్రామానికి ఉత్తర దిశగా గొప్పులపాలెం ఈ పరిసర ప్రాంతాల్లో గ్రామ పోలీసు ఈ మహిళా పోలీసు ఈమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బందితో కలిసి ఈ పరిసర ప్రాంతాల్లో మేము ఈ రైడ్స్ చేయగా సుమారు 8 డ్రమ్ములు, ఒక్కో డ్రమ్ము 200 లీటర్లు ఉంటుంది, అనగా 1600 లీటర్లు పులిసిన బెల్లపు ఊట. అంటే ఇది సారాయి తయారు చేయడానికి బెల్లము, అమోనియా, బ్యాటరీ ఇంకా తదితర వస్తువులన్నీ ఇందులో కలిపి దీని ద్వారా సారాయిని ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ బాకూరు గ్రామంలో ఉన్న ప్రజలందరైనా కొంతమంది ప్రజలు చేస్తున్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఉదయకాల సమయంలో మేమందరం వచ్చి ఈ ప్రాంతంలో రైడ్ చేయగా మరి ఈ పులుపులన్నీ దొరికి ఉన్నాయి.